అన్న నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు కర్ణ శివ కర్ణ శివ గారు శివ గారు మీది కొల్లాపూరేనండి లోకల్ లోకల్ ఓకే ఎట్లా సార్ మీ కొల్లాపూర్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ రెండు సార్లు అంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు మొన్న కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చారు ఎవరు మీ హర్షవర్ధన్ గారు ఎమ్మెల్యే గారు ఎలా ఉందండి పనితీరు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆయన అంటే మంచి అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అన్ని సంక్షేమ ఫలాలు మీ నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుతున్నాయా ఎలా ఉంది హర్షవర్ధన్ రెడ్డి నుంచి ఎలాంటి ఫలితాలు ఎవరికి అందటం లేదు అవన్నీ తర్వాత విషయం కానీ వీధికి కూడా కావు వాటర్ బహిరథ వాటర్ ఉడక ముట్టట్లేదు ఎవరికి ఎవరికి కొల్లాపు నియోజకవర్గం పక్కన ఉన్న కృష్ణానది నీళ్ళు ఉడక ముట్టట్లేదు కృష్ణానది ఎంత దూరం ఉంటుంది ఈ నుంచి దగ్గర కొడితే 3 కిలోమీటర్లు ఉడకలేదు 9 కిలోమీటర్లా ఈ నుంచి ఇట్లా అడ్డం కొడితే ఉడక 3 కిలోమీటర్లు లేదు ఇట్లా చుట్టుముడు తీరితే కాదు అడ్డం కొడితే 3 కిలోమీటర్లు లేదు 3 కిలోమీటర్లు కొడితే వితేజ్ ఏమైంది వాటర్ లేదా వాటర్ కావాలని చెప్పి వాటర్ అక్కడ కొట్టిండ్రు ఇక్కడ తాగడానికి వాటర్ ఉడకలేదు అలాంటి పరిస్థితి హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళది పరిస్థితి ఓకే సో మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కష్టమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తర్వాత దేవుడు దిక్కు కానీ ఆయనను గెలిపించిన తర్వాత దేవుడు దిక్కు అంతేనా కాదన్నా అంటే మీకు ఇల్లు కూడా చాలా సమస్యగా ఉంది కదా ఇక్కడ ఎవరికి నందినియా ఇక్కడ కొల్లాపు నియోజకవర్గం మొత్తంలా ఒక్క వ్యక్తికి కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిందన్నట్టు కానీ 3 ఎకరాల భూమి నిరూపించినా కానీ నేను ఇప్పుడు కొల్లాపు నియోజకవర్గంలో గుండు కొరించుకొని తిరుగుతా నేను కొల్లాపు నియోజకవర్గంలో గుండు కొరించుకొని తిరుగుతా ఇదే బండి మీద పల్సర్ బండి మీద గుండు కొరించుకొని తిరుగుతా అలాంటి పరిస్థితి అంటే మామూలుగా నియోజకవర్గాలు అయితే అన్ని నియోజకవర్గాల్లో ఇల్లు కడుతున్నారు కదా మీ నియోజకవర్గాలు ఎక్కడ కట్టలా యా నియోజకవర్గాలు కట్టినారు కొల్లాపు నియోజకవర్గాల నాగరికర్ణులు లేదా నేను నేనైతే ఎవరికి పలానోనికి అందింది అనేది కూడా ఇంట్లో నేను నాగరికర్ణులు పలాని వ్యక్తికి హర్షవర్ధన్ ఏది గవర్నమెంట్ నుంచి 3 గవర్నమెంట్ ఇల్లు పొందింది అని కూడా ఇన్నది కూడా లేదు నేను అలాంటి పరిస్థితి ఓకే అది కేసీఆర్ ప్రభుత్వంలా నచ్చలేదా మీకు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఫస్ట్ నచ్చింది కొంచెం తర్వాత అన్ని బూటకాలు మాటలు చెప్పడం బూటకాలు వ్యవస్థ చెప్పడం 3 ఎకరాల భూమి అనడము తర్వాత నిరుద్యోగ వృత్తి అనడము నానా రకాల సమస్యలు చెప్పుకుంటూ వచ్చాం ఒకసారి నమ్ముతాం రెండుసార్లు నమ్ముతాం ప్రతిసారి నమ్మాలంటే పిచ్చివరం కాదు కదా ఎడ్యుకేషన్ పర్సన్స్ మేము కాదన్నా నాకు అంటే నీ నీ మాటలో నాకు అర్థమవుతుంది కానీ బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్లో ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నారు వాళ్ళు దశాబ్దాలు ఎవరు జరుపుకుంటున్నారు నాకు తెలియట్లేదు మీరేది కొల్లాపూర్ నియోజకవర్గంలో నాకు తెలిసి నాగరికర్ణ నియోజకవర్గంలో ఎవరు జరుపుకోలే గవర్నమెంట్ ఎంప్లాయీస్కు వాళ్ళు కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి జరపండి అంటే జరిపిండ్రాలు అన్నా చెప్పు రైతు బంధు సార్ చెప్పండి సార్ అదే ఇప్పుడు మామూలుగా అయితే మీరు 1/2 ఎకర 1 ఎకర ఉన్నవాళ్ళే పెద్ద పెద్ద ఎకరాలు మనకు లేవు లేవు అయితే మనకు పెద్దగా అందవు మనకి సార్ ఒకటి నేను నాకు తెలిసిన విషయం ఏమిటంటే అర్జునులకు కానీ మామూలుగా పే విధవలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికున్నా 1/2 ఎకర 1/2 ఎకరాల వరకే ఎవరికున్నా ఎవరికున్నా రెడ్డిస్కు దొరలకు వాళ్ళకే మాత్రమే 100 ఎకరాలు 50 ఎకరాలు 200 ఎకరాలు ఉంటాయి వాళ్ళకి ఎలాంటి పరపతి అంటే ఎకరాకు 4000 అనుకుంటా నాకు తెలిసి 5000 కదా సార్ 5000 అంటే 50 ఎకరాలకు ఎంత వస్తుంది సార్ నాకు తెలియదు కానీ మీకు తెలిసిన కాడికి ఎంత కొంచెం సార్ అలాంటి డబ్బులు ప్రభుత్వం సొమ్ము ఎవరు దోచుకుంటుంటారు ప్రభుత్వానికి అయితే ప్రజలకైతే అనుమతి లేదు ప్రభుత్వం చేత అందుకున్న రాజకీయ నాయకులకు మాత్రమే అందుతుంది అవి మాకు మామూలు సమా వ్యక్తులకు మాత్రం ఇలాంటివి అందుతలేవు సార్ అవి సార్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఆప్షన్ ఏంటి మీకు నెక్స్ట్ అంటే నాకు సార్ మా మా తరపు నుంచి కృష్ణారావు సార్ గారు విదిన్ అంటే ఇంతకుముందు ఓడిపోయారు సార్ ఇప్పుడు లాస్ట్ టైం 2018లో ఓడిపోయారు 99% హర్షవర్ధన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడగొట్టి గెలుస్తారు అంతే ఇంకా కృష్ణారావు చిత్తు చిత్తుగా
10% కదా 5% కూడా డిపాజిట్లు కూడా రావంటం డిపాజిట్లు గల్లంత పరిస్థితి మరాది హర్షవర్ధన్ రెడ్డి అంతేనా ఆ ఇది ఎలాంటి ఫిక్స్ కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఒకవేళ ఆయన గెలిస్తే ఏం చేస్తావు గుండు కొట్టించుకుంటానన్న కదా గుండు కొట్టి గారు అర్ధనాకు నాక సగం గుండు కొట్టించుకొని తిరుగుతా సరే ఓకే రైట్ ఇది కూడా చెప్తున్నా సరే 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 ఓకే సార్ నేను సరదాగా అడిగాను సరే ఏదంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలా ఉంది ఏం జరగలేదు జరగదు రైట్ అన్న థాంక్యూ ఏం సార్